హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మదర్స్ కిచెన్. ఇవాళ్ళ మన రెసిపీ సోయా కబాబ్స్. చూస్తున్నారు కదా, టమాటో కచప్లో టిప్ చేసి తీస్తే ఎంత బాగుందో. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారండి, చాలా చాలా ఇష్టపడతారు. మనకి రైస్లోకి బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది, ఎలా అయినా తినొచ్చు. అంత బాగుంటుంది. మరి తయారీ విధానం అయితే చాలా తేలిక, ఇట్లే రెడీ చేసేయచ్చు. మరి తయారీ విధానాన్ని చూసేద్దామా. దీనికోసం సోయా చంక్స్ తీసుకున్నాను. వేడి నీళ్ళలో ఒక 15 మినిట్స్ వేసి నానబెట్టినవి అవి బాగా నాని ఉన్నాయి. ఇప్పుడు వేడి నీళ్ళు తీసేసి పక్కకు పెట్టుకుందాం. వీటిలో నీళ్ళను కూడా మనం ఇట్లా గట్టిగా పిండేసి తీసేయాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో కాస్త పుదీనా, ఒక 4-5 మిర్చి, 1 ఇంచ్ అల్లం, ఒక 4-5 వెల్లుల్లి గబ్బాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం నానబెట్టి పెట్టుకున్న ఈ సోయా చంక్స్ కూడా మరొకసారి నీళ్లు పిండేసి వేసుకోవాలి. దీన్ని కూడా మిక్సీ వేసుకుందాం. కాస్త పొట్టు పొట్టుగా ఉండేలాగానే చూసుకోవాలి, మరీ పలుకుగా కాదు, మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి, బాగా సన్నగా ఉంటే బాగుంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నది, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండేసి 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి కాస్త కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇట్లే రెడీ చేసేసుకోవచ్చు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంట్లో వెజిటబుల్స్ కూడా ఏమీ లేవనుకోండి, ఇది మనం రెడీ చేసుకుంటే సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా ముద్దగా అయ్యేలాగా చేసుకుందాం. ఇది కలిపేటప్పుడే చూసుకోవాలి, మనకి ముద్దకు వస్తుందా లేదా చూసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మనము ఆ పిండిని యాడ్ చేసుకోవాలి. దీనిలో బేసన్ కూడా వేసుకోవచ్చు మైదా ప్లేస్లో. ఇప్పుడు కబాబ్ స్టిక్స్ కానీ లేదంటే పెన్సిల్ ఉంటే పెన్సిల్ తీసుకొని మనము ముద్దగా చేసుకొని దీనిపైన ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట, నొక్కాలి. మీకు ముద్దకు రాకపోతే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదా, విధంగా డైరెక్ట్ ఆయిల్లో వేసేయచ్చు. డీప్ ఫ్రైకి రెడీ చేసి పెట్టుకుందాం. అలా తీసేసేయాలి పెన్సిల్ నుంచి ఇట్లా. పక్కకు పెట్టుకునే పని ఏం లేదు, మనం రెడీ చేసుకుంటూ వేసేయచ్చు అన్నమాట. చూపించడం కోసమే చేసి పక్కకు పెట్టాను అంతే నేను. ఇప్పుడు ఆయిల్లో వేసేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచిగా బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. మంచి కలర్ వచ్చిన తర్వాత, బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. చూసారు కదా, బాగా వేగిపోయినాయి, తీసేసుకుందాం. ఇది పిల్లల కోసం ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే కనుక ఈ విధంగా చేసిస్తే బాగుంటుంది పిల్లలకి, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇట్లా లాలీపాప్ లాగా. అందుకోసం వాళ్ళ కోసం ఇట్లా చేశాను. వాళ్ళకి అట్లా స్టిక్ పట్టుకొని తింటుంటే బాగుంటుంది కదా అని చెప్పి, చూడ్డానికి కూడా బాగుంటాయి. పిల్లలు పెద్దవాళ్ళని లేదు, ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. సో అన్ని వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా వేగిన తర్వాత తీసేసేయాలి. రెడీ అయిపోయినాయి సోయా కబాబ్స్. సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇంకా దీనికి టమాటో కచప్లో డిప్ చేసుకొని తిన్నామనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తయారు చేయమని చెప్పి అడుగుతారు మిమ్మల్ని. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.